షాద్నగర్ నియోజకవర్గం 1952 సంవత్సరంలో జనరల్ నియోజకవర్గంగా, 1967 సంవత్సరంలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పడి తిరిగి 2009 సంవత్సరంలో జనరల్ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. షాద్నగర్ నియోజకవర్గంలో 4 మండలాలు ఫారూక్ నగర్, కుందుర్గు, కొత్తూర్, కేశంపేట్. ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుండి అంజయ్ యాదవ్ గెలుపొందారు. 1952 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, కాంగ్రెస్ నాయకులు బూర్గుల రామకృష్ణారావు షాద్నగర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. షాద్నగర్ నియోజకవర్గంలో దాదాపు 1,90,000 ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో ఎంబీసీ, బీసీ, డిఎన్టీ వర్గాలకు చెందిన 50 నుండి 55 కులాలున్నాయి. షాద్నగర్ నియోజకవర్గంలో 60% ఓటర్లు ఎంబీసీ, బీసీ, డిఎన్టీ వర్గాల వారే. అంటే సుమారుగా 100,000కు పైగా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా షాద్నగర్ నియోజకవర్గంలో గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.